हाई फ्रेंड्स, वेलकम बैक अवर चैनल श्री रेणुका कर्नाटक। फ्रेंड्स, ఈరోజు చాలా చాలా టేస్టీగా ఉంది అన్నం రొట్టె చపాతీ దేనికైనా కూడా సూపర్ గా ఉండే ఆనబగాయ రొట్టె పచ్చడి తయారు విధానం చూద్దాం। దానికోసం నూనె వేడికిన తర్వాత పచ్చిమిరపకాయలు అలానే మెంతి కూర వేసి బాగా వేగనివ్వాలి। ఇవి బాగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనబగాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలిపేసి మూత పెట్టి సిమ్ లో గాని మీడియం ఫ్లేమ్ లో గాని పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి। ఈ లోపు ఒక రెండు టొమాటోలు కట్ చేసుకొని ఈ ఆనబగాయ మిశ్రమంలోనే వేసుకోవాలి। తర్వాత కాస్త రాళ్ళ ఉప్పును కూడా వేసుకొని బాగా కలిపేసి అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మరియు సిమ్ లో పెట్టుకుంటూ బాగా మగ్గనివ్వాలి। ఇలా తక్కువ మంట మీద మూత పెట్టి ఇలా మగ్గనివ్వడం వల్ల తక్కువ నూనెతో చాలా తొందరగా మగ్గిపోతాయి। చాలా పచ్చడి కూడా చాలా టేస్ట్ గా ఉంటుందన్నమాట। ఇలా సకానికి పైగా మగ్గిన తర్వాత కాస్త చింతపండు వేయండి। టమాటా వేసాం కాబట్టి చింతపండు చాలా కొద్దిగా సరిపోతుందన్నమాట। ఇలా వేసి బాగా కలిపేసి మూత పెట్టి సిమ్ లో పెట్టేసి మరి కాసేపు ముక్క మెత్తబడేంత వరకు కూడా మగ్గనివ్వాలి ఈ ఆనబగాయ మిశ్రమం మొత్తాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ। చూసారు కదా, ఇలా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఆనబగాయ ముక్క మొత్తం స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి। ఈ లోపు మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు అలాగే కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి। ఇలా వేసుకోవటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఈ పచ్చడికి। ఉప్పు ముందే మనం ఆనబగాయ మగ్గేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చాలకపోతే వేసుకోవచ్చు, ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు। ఇప్పుడు ఈ మిశ్రమం కొంచెం ఆనబగాయ మిశ్రమాన్ని కొద్దిగానే తీసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లి మరియు కొత్తిమీర బాగా నలగడానికి। తర్వాత ఈ మిగిలిన మిశ్రమం మొత్తాన్ని వేసేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకుని తీసేసుకోవాలి కచ్చాపచ్చగా, మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు। మీ దగ్గర రుబ్బురోలు కనుక ఉంటే రోట్లో బండతో ఈ పచ్చడి చేసుకుంటే ఇంకా టేస్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది। మెంతికూర వాడటం వల్ల ఏ కర్రీ కానీ పచ్చడి కానీ మంచి ఫ్లేవర్తో చాలా టేస్ట్గా ఉంటాయి। నేను తాలింపులో కూడా కసు కసూరి మెత్తి వేశాను, ఇలా వేయడం వల్ల చాలా పచ్చడి అనేది చాలా బాగుంటుంది। ఒకసారి ట్రై చేయండి। నేను వాడే ప్రతి కర్రీలోనూ చట్నీలోనూ కూడా ఈ మెంతికూరని కానీ కసూరి మెత్తిని కానీ వాడుతూనే ఉంటాను। పోపులు మొత్తం వేగిపోయిన తర్వాత ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకుని స్టవ్ ఆపేసుకుని ఈ పచ్చడి మొత్తాన్ని వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఉప్పు టేస్ట్ చూసుకోవాలి। ఉప్పు కనుక చాలకపోతే కాస్త ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని సర్వింగ్ బౌల్కి తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే ఆనబగాయ రొట్టె పచ్చడి రెడీ అయిపోయినట్టే। ఇది అన్నము రొట్టె చపాతి దేనికైనా కూడా మంచి కాంబినేషన్ అండి, ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది। ఓకే ఫ్రెండ్స్, ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। ఒకసారి ఈ పచ్చడి తయారు చేసి చూడండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్। ఓకే।